తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపాలని, వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి బయటికి తీసుకురావాలని, టెండర్లు పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసి ఫస్ట్ 1000 మెగావాట్స్ విద్యుత్ ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాలు అగ్రిమెంట్లు ఈఆర్సీలు వాటి పట్ల ఆల్రెడీ ఒకసారి ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం, దాని వివరాలు మళ్ళీ రిటర్న్లో మీకు పంపిస్తాం సార్. అక్కడ ఈ 1000 మెగావాట్లతో పాటు ఇంకొక 1000 మెగావాట్లు కొంటాం మేము, తెలంగాణకు అవసరం ఉందని చెప్పి వీళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చు. అయితే ఆ విద్యుత్ అక్కడ కొన్న అక్కడ అమ్మేవాడు ఉన్నాడు, ఇక్కడ వినియోగదారుడు ఉన్నాడు, కానీ మధ్యలో సరఫరా చేయడానికి లైన్స్ లేవు. దీన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లైన్స్ నిర్మించడం ద్వారా ఈ విద్యుత్తును మీరు అక్కడ కొనుక్కున్నదాన్ని ఇక్కడికి తెచ్చుకోవడానికి వాళ్ళు వసతులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ వీలింగ్ ఛార్జెస్ అంటే ఈ ఈ లైన్స్ వాడుకున్నందుకు వీళ్ళు వాళ్ళకు బిల్ పే చేయాలి. దాని ప్రకారం మొదట్లో 1000 మెగావాట్ల బుక్ చేసిండు, తర్వాత తెలంగాణలో ఉండే విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఇంకొక 1000 మెగావాట్ల కూడా 12 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసింది సార్. ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసి అక్కడి నుంచి కొనాల్సిన విద్యుత్తును కొనకపోవడం వల్ల, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ వీళ్ళు వాడకపోవడం వల్ల సెంట్రల్ రెగ్యులేటరీ ఎలక్షన్ కమిషన్ ముందు ఫైల్ చేసి 261 కోట్ల రూపాయలు ఫర్ నథింగ్, విద్యుత్ కొన్నది లేదు, విద్యుత్తును తీసుకొచ్చింది లేదు, విద్యుత్ సమస్యను తీర్చింది లేదు, వినియోగదారులకు వీళ్ళు సరఫరా చేసింది లేదు. కానీ పీజీసీఎల్కు నోటీసులు ఇవ్వడం ద్వారా 261 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు సెంట్రల్ ఈఆర్సీ వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి 264, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నా, ఇట్లాంటి ఉదాహరణలు ఇంకా ఉండొచ్చు. సో వీళ్ళు నిర్లక్ష్యం వల్ల, మైండ్ అప్లై చేయకపోవడం వల్ల అక్కడ ఎంత విద్యుత్ దొరుకుతుంది, ఎంత ఇక్కడ అవసరం ఉంటుంది, ఇయర్ వైజ్ ఇయర్నే కాదు ఉన్న వినియోగంలో 24 అవర్స్ ఉంటే ఎవ్రీ 15 మినిట్స్ ఒక స్లాట్, ఒక యూనిట్ గంటలో 4 యూనిట్ల కింద చేస్తారు, విద్యుత్ కొనేటప్పుడు కానీ విద్యుత్ వినియోగించేటప్పుడు కానీ. అంటే 12 గంటల నుంచి 1 గంటల లోపల 4 యూనిట్స్, ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే 24 గంటలల్లో ఇంటూ పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ కింద విభజన ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుంది, ఏ ఇయర్లో అవసరం ఉంటుంది, ఎప్పుడు తీసుకోవాలి, వీళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకునేటప్పుడు వీళ్ళ అవసరాలు ఏంటి, ఈ అవసరాలకు ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఉత్పత్తి అవుతా, ఉత్పత్తి అయితే తెచ్చుకోవడానికి అవసరమైన విధానం ఏంది అనేది ఆలోచన చేయకపోవడమా, లేకపోతే జస్ట్ లైక్ దట్ జస్ట్ ఆడియన్స్ని ఆర్నమెంటల్ ఆర్గ్యుమెంట్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి గవర్నమెంట్ చెప్పే విధానాలను వీళ్ళు బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల ఇవాళ 261 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ కంటే తెలంగాణకు తెచ్చుకోవాల్సిన విద్యుత్కు సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళ మీద మీరు మా దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నారు, మీరు వాడుకోలేదు, నువ్వు వాడుకున్నావా వాడుకోలేదా నాకు అనవసరము, నాకు 261 కోట్ల రూపాయలు కట్టండి అని చెప్పి సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి, ఎలక్ట్రిసిటీ కమిషన్ దగ్గర పోయి కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద ఆర్డర్స్ తీసుకొని వచ్చింది. ఇవాళ వీళ్ళ ఆ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల, ఇట్లాంటి వీళ్ళ అంటే అసలు ఆలోచననే సరైన విధంగా లేకపోవడం వల్ల ఈ రకమైన భారం పడడంతో ఇవాళ ఇట్లాంటివన్నిటిని తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు సింపుల్గా కన్జ్యూమర్ మీద వేసేసి కన్జ్యూమర్ని ఇక నీ ఇష్టం, నువ్వు కట్టాల్సిందే అనే ఒక లైన్లోకి తీసుకొస్తున్నారు సార్. కాబట్టి దీంట్లో వీళ్ళు చేస్తున్న తప్పిదాలు ఈ డిస్కామ్లకు వచ్చే నష్టానికి కారణం వినియోగదారులు కాదు, ఈ డిస్కామ్లు చెబుతున్న నష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ఈ అధికారులు, ఈ సంస్థలు. ఈ సంస్థలు, ఈ అధికారులను మొత్తం ఈ రాష్ట్రంలో 1,54,91,171 వినియోగదారులు ఉన్నారు. ప్రత్యక్షంగా 6,831 కోట్ల రూపాయలు ఛార్జీల భారం మోపాలని, పరోక్షంగా ఇంకొక 4,000 కోట్లు దాదాపుగా ఇంత పన్ను భారం వీళ్ళు వేయాలనుకుంటున్నారు సార్. ఈ పన్నుల్ని వీటిని తిరస్కరించాల్సిందిగా నేను చెప్తున్నా. సంస్థ యొక్క నిర్వహణ, నిర్మాణము, వాటి బాధ్యత వీటికి సంబంధించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సార్. మేము దేశానికి నెంబర్ 1 ఆదర్శం అంటుంది, నాకేం అభ్యంతరం లేదు సార్. వాళ్ళ దేశంలో నెంబర్ 1 అని చెప్పుకొని వీళ్ళ ప్రపంచానికి కూడా మేము గొప్పగా ఆదర్శంగా ఉన్నామంటే కూడా నేనేం అనుకోను సార్. కానీ నేను ఒకటే అడుగుతున్నాను సార్, వీళ్ళ నిర్వహణలో ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం సార్? సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత, ఉదయ స్కీమ్లో వీళ్ళు చేరినప్పుడు పెట్టిన నిబంధనల ప్రకారం డొమెస్టిక్ అంటే అగ్రికల్చర్ లైన్స్ని కంప్లీట్గా సపరేట్ చేయండి,
డొమెస్టిక్ లైన్లను కంప్లీట్ గా సపరేట్ చేయండి అనే కండిషన్ పెట్టింది. అంటే ఈరోజు ఒక గ్రామానికి సరఫరా చేసే విద్యుత్కు గ్రామానికి ఇవ్వాల్సిన సబ్స్టేషన్లు ప్రత్యేకంగా ఉండాలి, వ్యవసాయానికి ఇతర వాటికి సరఫరా చేసే సబ్స్టేషన్లు సపరేట్గా ఉండాలి అని చెప్పారు. వీళ్ళు వాటిని కొన్ని నిర్మించి గాలికి వదిలేసిండ్రు. అట్లా చేయడం వల్ల వీళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అంటే, ఇవాళ వినియోగదారులు ఏదైతే వాడుకుంటున్నారో వినియోగదారుల నుంచి రావాల్సిన బిల్లులు తీసుకొని మిగిలింది మొత్తం ఉచిత విద్యుత్ కింద, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కింద వీళ్ళు అన్ని లాసులు తీసుకెళ్ళి విద్యుత్ చౌర్యము, విద్యుత్ దొంగతనం, విద్యుత్ దోపిడీ, అధికారుల నిర్లక్ష్యం అన్ని తీసుకెళ్లి వ్యవసాయదారుల మీద విద్యుత్ కోసం, ఏదైతే వ్యవసాయం కోసం ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామో బిల్లులు రాగా మిగిలింది తీసుకెళ్లి రైతుల పేరు మీద రాసి కోట్ల వేలాది కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన, వీళ్ళు కల్పించిన, వీళ్ళు కల్పించిన నష్టాన్ని తీసుకెళ్లి రైతుల మీద మోపుతున్నారు సార్. రైతులంతా విద్యుత్ వాడతలేరు. రైతులకు నువ్వు 24 గంటలు ఇస్తావా, ఈ అవసరం ఉందా లేదా అనేది, దట్ ఈస్ అనదర్ డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ దట్ డీటెయిల్స్. బట్ మై పాయింట్ ఈస్ దట్ మీరు గ్రామాలకు వినియోగించే విద్యుత్ కు సపరేట్ గా సబ్స్టేషన్లు నిర్మించండి, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్కు అవసరమైన సబ్స్టేషన్లను సపరేట్ గా నిర్మించండి. అప్పుడు మీరు వ్యవసాయానికి ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని మెగావాట్లు మీరు వ్యవసాయానికి వినియోగించిండ్రు, ఎన్ని మెగావాట్లు వినియోగదారులకు, గ్రామాలకు, ఇండస్ట్రియల్ సెక్టర్కి మీరు ఎంత ఇచ్చిండ్రు అనే లెక్క తేలితే నిజంగా రైతు ఎంత విద్యుత్తును ఉచితంగా వాడుతుందో లెక్క తెలుస్తుంది. ఇవాళ వీళ్ళు అట్లా చేయకపోవడం వెనకాల కుట్ర ఉంది. వీళ్ళు చేస్తున్న తప్పిదాలను, ట్రాన్స్మిషన్ లాసెస్ను, ఇతర లాసెస్ను, చౌర్యాన్ని అన్నిటిని తీసుకొచ్చి ఈరోజు దీంట్లో కలుపుతారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు ఒక బ్యూటిఫుల్ ఇష్యూ మీకు చెప్పదలుచుకున్నాను సార్, అందరికంటే సమాజానికి కూడా తెలవాలి. ఈ రీపేమెంట్కు సంబంధించిన డిఫాల్టర్స్ ఐఏఎస్తో చేసి హైదరాబాద్ సార్, అంటే విద్యుత్ వినియోగం చేసి వినియోగానికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా అత్యధికంగా డిఫాల్టర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ఎవరో తెలిసే సార్, సిద్దిపేట సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ ఎవరో తెలిసే సార్, గజ్వేల్. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను సార్ మీ ద్వారా సంస్థల్ని, హైదరాబాద్ హైదరాబాద్లో విద్యుత్ చౌర్యం జరుగుతుందంటే మేము ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేయడానికి పోతే మా మీద దాడులు జరుగుతున్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం, మా కొంత ఇబ్బంది ఉంది, మా ఉద్యోగస్తులు అక్కడికి వెళ్ళి బిల్లులు వసూలు చేయలేకపోతున్నారు కాబట్టి అక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది, మేము నియంత్రించలేకపోయినామని చెప్పింది సార్. వాళ్ళ వాదనలో కొంతమేరకు నిజం ఉండొచ్చు, లేదా మిగతా వివరాలు సేకరించాల్సిన అవసరం. కానీ నేను మిమ్మల్ని అడగడం, మీ ద్వారా వారిని అడుగుతున్నాను సార్, సిద్దిపేటలో గజ్వేల్లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నాయకత్వం వహించి ఆదర్శంగా నిలబడి అద్భుతమైన బంగారు తెలంగాణ నిర్మించిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అండ్ సిద్దిపేటలో హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారు సార్. దిస్ ఈజ్ వాట్ మై కన్సర్న్. నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నా రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులున్న డిస్టిక్లలో, అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలలో హయ్యెస్ట్ పవర్ టెఫ్ట్, హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్న గజ్వేల్ అండ్ సిద్దిపేట మీద చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దీనికి గల కారణాలు ఈరోజు మీ ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.